నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు గ్రామం ఎల్లయ్యపాలెం మధ్య ఉన్న మాలిదేవి డ్రైన్లో గుర్రపు డెక్క ఎక్కువగా పేరకపోవడంతో నీటి ప్రవాహంకి అడ్డంకిగా మారింది. ఇటీవలే కురిసిన భారీ వర్షంతో నీటి ప్రవాహం ఉత్తర పళ్లం వద్దకు వెళ్లే అవకాశం ఏర్పడింది. స్థానిక నాయకులు, శాసనసభ్యులు నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో పాటు డొద్దంరెడ్డి నిరంజన్ బాబురెడ్డికి తెలియజేయడంతో స్పందించిన వారు వెంటనే గుర్రపు డెక్కను తొలగించే పనులను జేసీబీలతో చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్ డొద్దంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, స్థానిక ప్రజలు నీటి ప్రవాహంతో ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలుసుకున్న శాసనసభ్యులు సొంత నిధులతో జేసీబీలతో గుర్రపు డెక్కను తొలగించే పనులు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జునరెడ్డి, విజయసేనరెడ్డి, మళ్ళీ వెంకటరమణయ్య, సుధాకర్ రెడ్డి, మల్లవరపు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఓకే, గ్రామంలోకి ఎటువంటి నీళ్లు రాకూడదు, మీరు మొత్తం క్లియర్ చేయండి. అక్కడ మిషన్లు పెట్టి వాటికి అయ్యే ఖర్చు నా సొంత నిధుల్లో నేను ఇస్తానని చెప్పి శాసనసభ్యులు ప్రసన్న కుమార్ గారు చెప్పారు. వారికి మన పాటూరు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియ